విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా నియమించబడినటువంటి సోదర సమానులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే వారు దుర్గమ్మ దయతో ఈ శాఖను బాగా నిర్వహించి విజయవాడ నగరానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని కూడా ఆశిస్తూ ఉన్నా. అయితే గతంలో వారు అభివృద్ధి పేరుతో అనేక దేవాలయాలని పడగొడితే దేవాలయాల పరిరక్షణ కమిటీ పేరుతో కొన్ని దీక్షలు చేశారు, ధర్నాలు కూడా చేశారు. మీరు మంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వం పడేసినటువంటి దేవాలయాలైనా మసీదులైనా చర్చిలైనా పునర్నిర్మిస్తారనేటువంటి ప్రకటన వెలువడుతుందనేటువంటి అంశంతో గత వారం రోజులుగా ఎదురు చూస్తూ ఉంటే మీరు ఆ అంశంలో ఒక్క ప్రకటన కూడా చెయ్యకపోవడం మమ్మల్ని అందరినీ కూడా బాధ పరుస్తుందా అనేటువంటి అంశాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. అట్లాగే పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు దేవాలయాల పరిరక్షణ కమిటీ పేరుతో కొన్ని ఆందోళన చేశారు. మరి ఆ దేవాలయాల పరిరక్షణ కమిటీ నేడు పడేసిన గుళ్ళని తిరిగి పునర్నిర్మించాలి, పుష్కరాలకి నిర్వహణకి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ గుళ్ళన్ని కూడా తొలగించామని చెప్పారు. అప్పుడు మీరు కొన్ని ఆందోళన కూడా చేశారు. మరి ఆందోళన చేసినటువంటి మీరు దేవాలయ పరిరక్షణ కమిటీ పేరుతో నేడు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని తిరిగి పడగొట్టినటువంటి ఆలయాలన్నీ కూడా నిర్మించాలనేటువంటి డిమాండ్ని కానీ విజ్ఞప్తులు కానీ సంబంధిత దేవాదాయ శాఖ మంత్రికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలియజేయడం లేదనేటువంటి ఆవేదన అనేక మందిని కలవరపరుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే గత టీడీపీ ప్రభుత్వం మీద శివస్వామి గారు అనేక ఆందోళనలు చేశారు, యుద్ధం చేశారు పడగొట్టినటువంటి గుళ్ళన్నింటినీ కూడా తిరిగి నిర్మించాలని. మరి శివస్వామి గారు ఈ రోజుకి కూడా ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు ప్రభుత్వానికి సూచనలు చేయడం లేదు, ఎందుకు ఆలయాలు తిరిగి పునర్నిర్మించాలనేటువంటి ప్రతిపాదనని మంత్రి గారికి తెలియజేయకపోవడం అంటే మాకు అనేక అనుమానాలకి తావిస్తుంది. స్వామీజీలు కూడా పార్టీల పరంగా ఏమన్నా విడిపోయారనేటువంటి భావన ప్రజల్లో కలుగుతూ ఉంది. ఇంతకుముందు కెనాల్ రోడ్లో అనేక మంది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు వచ్చి దేవాలయాలు పడగొట్టారు. అది హిందూ సాంప్రదాయానికి వ్యతిరేకం. దానికి తప్పనిసరిగా దేవాలయాలు పునర్నిర్మించేంత వరకు కూడా ఉద్యమం చేస్తాం అనేటువంటి మాట మాట్లాడారు. మరి ఆ స్వామీజీలు, ఆ మఠాధిపతులు, ఆ పీఠాధిపతులు అందరూ కూడా బయటికి వచ్చి దేవాలయాలు మొత్తాన్ని కూడా పునర్నిర్మించాలనేటువంటి అంశాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. అట్లాగే ఈ అంశాన్ని విజయవాడ విశ్వేసినటువంటి స్వరూపానంద సరస్వతి గారు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పేరుతో గత టీడీపీ ప్రభుత్వం కూల్చివేసినటువంటి ఆలయాల మొత్తాన్ని కూడా తిరిగి పునర్నిర్మించాలనేటువంటి అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన సమయంలో కనుక ఆలయాలన్నింటినీ కూడా తిరిగి పునర్నిర్మాణం చేయకపోతే స్వరూపానంద సరస్వతి గారే దీనికి నాయకత్వం వహించి హిందువులందరినీ కూడా ఏకం చేసి ఆలయాలు పునర్నిర్మించేంత వరకు కూడా ఈ ప్రభుత్వంపై పోరాడాల్సినటువంటి బాధ్యతని వారు తీసుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెల్లంపల్లి శ్రీను గారు వెనకాల
కొంతమంది కాంట్రాక్టర్లు దుర్గగుడి మీద అనేక కాంట్రాక్టులు చేపట్టారు. వారందరూ కూడా ఈరోజు బహిరంగంగా వచ్చి మా నాయకుడు దేవాదాయ శాఖ మంత్రి అయ్యారు, ఇంకా మాకు తిరుగులేదు, ఎక్కడైనా మేము ఇష్టానుసారం కాంట్రాక్టర్లు చేస్తారనేటువంటి మాట బయట మాట్లాడుతూ ఉన్నారు. ఆ అంశం మా దృష్టికి వచ్చింది. కాబట్టి మంత్రి గారు, అటువంటి వ్యక్తుల్ని మీరు దూరం పెట్టండి. మీకు మంత్రి పదవి ఇచ్చింది పారదర్శితో కూడినటువంటి పాలన అందించడానికి, అవినీతి లేనటువంటి పరిపాలన అందించడానికి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని, ఎవరైతే మీకు చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యక్తులు ఇష్టానుసారం బయట మాట్లాడుతూ ఉన్నారో గుళ్ళు కాంట్రాక్టులు కొట్టేయచ్చని, అటువంటి వ్యక్తుల్ని మీరు దగ్గరికి రానియద్దు, మంచి పరిపాలన అందిస్తారనేటువంటి అంశతోనే మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒకవేళ కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత సమయంలో కనుక రాష్ట్ర వ్యాప్తంగా పడేసినటువంటి దేవాలయాల్ని పునర్నిర్మించకపోతే స్వామి స్వరూపానంద సరస్వతి గారు తప్పనిసరిగా దీన్ని ఉద్యమాన్ని ముందుకు నడపాలని కూడా వారికి విజ్ఞప్తి చేస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.